సిగ్గుపడాల్సిన వాళ్ళందరూ కూడా సింగారం చేసుకొని బయటికి వచ్చి కంచాలు మోగిస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇది తెలుగుదేశం కార్యకర్తలు గాని నాయకులు గాని తెలుసుకోవాల్సినటువంటి విషయం. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల పాటు మోగించినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతి మోత కారణంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఈగల మోత, జైల్లో దోమల మోత అన్నట్టుగా ఉంది. అందుకే ఆయన ఈ రోజు ఈ పరిస్థితికి దిగజారాడు అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. ఒక్కటి గమనించుకోండి, అరెస్ట్ చేసింది సిఐడి అన్నది నిర్వివాదాంశం. సిఐడి అరెస్టుని రిమాండ్ ని క్వాష్ చేయడానికి సిఐడి కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి కూడా వాళ్ళు వెళ్లారు. ఎక్కడా వారికి రిలీఫ్ అన్నటువంటిది దొరకలేదు. ఈ మూడు న్యాయస్థానాలు కూడా, ఉన్నత న్యాయస్థానం కూడా తిరస్కరించిన దానివల్లనే, అంటే ప్రైమా ఫేసి కేసు వీటిల్లో ఉంది అని నిరూపణ అయిన తర్వాతనే ఈరోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నారన్నటువంటిది ఆయన తెలుసుకోవాలి. ఇక కంచాలన్నటువంటిది ఎవరి కోసం మోగిస్తున్నారు? ఎవరి కోసం? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమా, లేకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కోసమా, లేకుంటే దేశం కోసమా? విజిల్లు ఊతారట, హారన్లు కొడతారట. ఎవరి కోసం విజిల్లు ఊతారు, ఎవరి కోసం హారన్లు కొడతారు, ఎవరి కోసం కంచాలు కొడతారు అన్నటువంటి విషయాన్ని అడుగుతా ఉన్నా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని ఏంటి? నిరుద్యోగుల కంచాల్లో కంచాలు మోగిస్తారట. నిరుద్యోగుల కంచాల్లో అన్నం పెట్టి వాళ్ళ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి చెందాల్సినటువంటి మనీని, డబ్బుని తినేసి దోచుకొని అలా అడ్డంగా తిన్నడానికి గుర్తుగా జన్మభూమి కమిటీలు మొదలు రాజధాని కుంభకోణాల వరకు ప్రతి విషయంలో కూడా 5 సంవత్సరాలు అడ్డంగా తినేసినటువంటి బకాసురులంతా రేపు కంచాలు బయటకు తీసుకొచ్చి మోగిస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నా. పేద కులాలకి, పేద వర్గాలకి మా ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో ఇంచుమించుగా 2.35 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కింద అందిస్తే చంద్రబాబు నాయుడు తన 5 సంవత్సరాల్లో నిరుపేదలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా అటు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు గాని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు గాని అన్నిటినీ కూడా ఉఫ్ అని ఊదేసినందుకు గుర్తుగా టీడీపీ వాళ్లు విజిళ్లు వేస్తారా, కంచాలు మోగిస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నా. అవినీతి చేసి బస్సులో పనుకున్నాను అని డ్రామాలాడిన దానికి గుర్తుగా కంచాలు మోగించాలనా? ఏ మొహం పెట్టుకుని అవినీతికి పాల్పడినటువంటి ఒక వ్యక్తి, చట్టబద్ధంగా అరెస్ట్ అయినటువంటి ఒక వ్యక్తి న్యాయస్థానాల్ని అపహాస్యం చేస్తారు అని ప్రశ్నిస్తా ఉన్నా. చట్టాన్ని ఎలా అపహాస్యం చేస్తారు అని ప్రశ్నిస్తా ఉన్నా. అవినీతి అనేది అక్రమం, అరెస్టు అనేటటువంటిది సక్రమం. మరి అలాంటప్పుడు అవినీతి సక్రమం, అరెస్టు అక్రమం అనేటటువంటి వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని ఏమనాలి? నిజంగా మీకు చట్టం అంటే ఒక గౌరవం ఉందానని ప్రశ్నిస్తా ఉన్నా. రాజ్యాంగం మీద గాని చట్టం మీద గాని నమ్మకం లేనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలేనని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అవినీతికి, ఇక స్కిల్ స్కామ్ లో, ఆయన చేసినటువంటి స్కిల్ స్కామ్ లో కేంద్ర ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసును నిర్ధారించి
నలుగురిని అరెస్ట్ చేసిందన్నటువంటి విషయం మర్చిపోకూడదు. రెండు వారాలుగా